లేదు పవన్ కళ్యాణ్ గారేనా, బీజేపీ అయినా చెప్పొచ్చు కదా ఏం జరిగింది అనేది వాళ్ళిద్దరి మధ్య. బీజేపీకి మోడీ చెప్పడు, మోడీ పవన్ తోనే చెప్పాడు. షార్ట్ గా అక్కడ బాత్రూమ్ లో మన ఏబిఎన్ వాళ్ళు లేరు, లేకపోవడం వల్ల వచ్చింది. ఇదివరకు అయితే ఢిల్లీలో ఉన్నప్పుడు మాత్రం, అంటే జగన్ వెళ్ళినప్పుడు అక్కడ వీళ్ళు ఉంటున్నారు బాత్రూమ్ లోను, బగ్గో పెడుతున్నారు అక్కడ అదే. ఈయన వెళ్తే మాత్రం పెట్టట్లా, పవన్ వెళ్తే. మన చంద్రబాబు దగ్గర కూడా పెట్టారు బగ్గు, అప్పుడు పెట్టారు కదా. మరి మీరు తరచూ రెండు ఉండి 5 నిమిషాలు కూడా అక్కడ క్యాలిక్యులేటర్ కూడా పెట్టారు పక్కన. టైం దట్ ఇస్ డౌన్ ఇది ఉంటది కదా, కౌంట్ డౌన్ పెట్టి అక్కడ చూసారు. 5 నిమిషాల్లో రమ్మనమంటాం, పదే పదే రమ్మనమంటాం, పుస్తకాలు రాయమంటాం, 2050 కల్లా తీరి రాయమంటాం. ఇన్ని మాటలు ఆయన 5 నిమిషాల్లో మాట్లాడాడు. ఎంత అవధానం ఆయన మోడీ, వీళ్ళు అంత పెద్ద రిపోర్టింగ్ చేయగలిగారు, వీళ్ళు ఎంత పెద్ద అవధానంలో. షార్ట్ ఇది వరకు ఫస్ట్ లో రిపోర్టింగ్ లోకి వచ్చేటప్పుడు అది అడిగేవాళ్ళు అనమాట, డైరెక్ట్ స్టాఫ్ రిపోర్టర్లకి, సబ్ఎడిటర్లకి స్టాఫ్ రిపోర్టర్లకి షార్ట్ హ్యాండ్ కావాల్సి ఉండేది. అప్పుడు ఇంగ్లీష్ పేపర్లు ఎప్పటికి కూడా షార్ట్ హ్యాండ్ కంపల్సరీ చాలా మందికి. ఇప్పుడైతే తగ్గింది కానీ కొంత, ఇదివరకు షార్ట్ హ్యాండ్ కావాలి అక్కడ. ఎందుకంటే వాళ్ళు మొత్తం మ్యాటర్ని వీళ్ళు 3 పదాలతో 3 గుర్తులతో రాసేసుకుని దగ్గర పెట్టుకుంటారు, అట్లా షార్ట్ హ్యాండ్ కావాలి. ఇప్పుడు ఇక్కడ అట్లాగే వీళ్ళు షార్ట్ హ్యాండ్లో కనిపెట్టారు. మోడీ 5 నిమిషాలు 50-20 నిమిషాలు మాట్లాడాల్సిన మాట 5 నిమిషాలు మాట్లాడాడు. అట్లాగా వాళ్ళిద్దరిది తెలిసింది. అదేందో పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చేటోడికి ఈయన ఆయనతో మాట్లాడింది, ఆయన ఈయనతో మాట్లాడింది బయటకు వస్తే నిజంగా చాలా సెన్సేషనల్ వార్త కదా, ఖచ్చితంగా బ్యానర్ హెడ్డింగ్లు పెట్టదగ్గదు కదా. ఒకవేళ వాళ్ళకి చెప్పినా కూడా రాయరు, ఏమని చెబుతారు ప్రాక్టికల్ గా. అక్కడ పవన్ కళ్యాణ్ గనక అది బాగా హైలైట్ కావాలంటే